హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది కూడా నేను ముందు నుంచి చెప్తున్నా నెగిటివ్గా మాట్లాడారు సో ఇక్కడ చాలా స్పష్టంగా కోర్టు వారు చెప్పినటువంటి విధానాన్ని మీరు చూడండి కొంతమందికి పరిజ్ఞానం ఉంటుందో ఉండదో మరి నాకు తెలియదు కానీ కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది కదా అంటే ఎనిమిది ప్రశ్నలకు జవాబులు భిన్నంగా తుదికి ఉంది అని అంటే అంటే తెలుగు అకాడమీ పుస్తకాలలో ఉన్న జవాబులకు తెలుగు అకాడమీ సో ఏ పుస్తకాలను చదవాలి మీరు మార్కెట్లో దొరికి ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు కాదు సో నేను నా స్టూడెంట్స్కి కానీ ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఏ పుస్తకాలు పడితే అవి కాదు తెలుగు అకాడమీ పుస్తకాలను మాత్రమే చదవాలి అని సో ఇక్కడ వారు ఇచ్చినటువంటి సమాధానాలకు చాలా భిన్నంగా ఉన్నాయి కొంతమంది కింద కామెంట్లో సో ఇప్పుడు మీరు చదువుకుని కొంతమంది క్వాలిఫై అయ్యారు చాలా సంతోషం కానీ మీరు క్వాలిఫై అయ్యారు వీళ్ళ దగ్గరకు వచ్చి సో ఒకటి రెండు మార్కులు మూడు మార్కులతో వీరు ఆగిపోయారంటే సపోర్ట్ చేయటం అనేసి ఏ మీరు కింద నెగిటివ్గా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు రెండోది నేను ప్రతిపక్ష పార్టీల గురించి పెడితే మీకెందుకంత నొప్పి నాకు అర్థం కావట్లా ప్రతిపక్ష పార్టీల గురించి సో వారు నోరుని విప్పాలి వారు గళాన్ని విప్పాలి అని నేను మాట్లాడితే మీరెందుకు పెట్టారు వీళ్ళ ఫోటోలు మా నాయకుల ఫోటోలు మీరెందుకు పెట్టారు మా వాళ్ళు ఎందుకు మాట్లాడాలి కనీసం సెన్స్ ఉండాలి ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోలేనటువంటి వారికి వారు రేపు వచ్చే ఎన్నికలలో ఓట్లు అడిగే అర్హత ఉన్నదా అని నా క్వశ్చన్ ఇక్కడ ఎంత స్పష్టంగానండి పోలీస్ బోర్డుకు కోర్టు ఆదేశాలు ఏపీ సర్కారుకు పోలీస్ బోర్డుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే ఇక్కడ నిరుద్యోగులు ఎంత పోరాట పటిమ సో ఇక్కడ వీరు ఎంతలాగా కృషి చేస్తున్నారు రాత్రి పగలనక కూడా వారు ఎంత కష్టపడుతున్నారు అసలు ఆ క్వశ్చన్లకు ఆన్సర్లని వారు తెలుసుకుని కోర్టుకి ఇవ్వటం అనేది ఒకసారి వారిలో ఉన్నటువంటి అవిజ్ఞానాన్ని మనం బయటికి తీయాలి అంతేగాని నెగిటివ్గా మాట్లాడడం కాదు కోర్టు వారు ఈరోజు అడిగినటువంటి దానికి మరి ఇరవయో తారీఖు వాయిదా వేశారంటే సో గతంలో చాలా జరిగినటువంటి వాటిని ఇంటికి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి దయచేసి ఎవరు కూడా అధైర్యపడకండి కొంతమంది నెగిటివ్గా మాట్లాడినా కానీ మీరు పట్టించుకోకండి ఒకటే మనకు నిరుద్యోగులు నిరుద్యోగులే ఆధారం మరొక వేరొక వ్యక్తి ఉన్నారని కూడా నేనేమి చెప్పను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఫ్రీగా ఉండండి ఇక్కడ వీటిని త్వరలోనే ఆ యొక్క కమిటీ నిపుణుల కమిటీ తేల్చి మార్కును కలిపి మిమ్మల్ని గ్రౌండ్కి పిలుస్తారు